తెలంగాణలో లోక్సభ ఎన్నికలు తుది అంకానికి చేరుకున్నాయి. మరికాసేపట్లో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సామగ్రితో తరలి వెళ్లారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ను నిర్వహించనున్నారు. 6 గంటలలోపు పోలింగ్ కేంద్రాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పిస్తామన్నారు కలెక్టర్ పమేళ సత్పతి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఈ నెల 13వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ను నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించేందుకు ఇప్పటికే పోలింగ్ సిబ్బంది పోలింగ్ సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కరీంనగర్ పార్లమెంటు స్థానం కోసం ఎన్నికల నోటిఫికేషన్ గత నెల 18వ తేదీన వెలువడగా అదే రోజు నుంచి ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించారు అధికారులు. కరీంనగర్ పార్లమెంటు స్థానం కోసం మొత్తం 52 మంది 94 సెట్ల నామినేషన్లను దాఖలు చేయగా 26వ తేదీన నామినేషన్ల పరిశీలన చేపట్టిన అధికారులు వివిధ కారణాలతో 20 మంది అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించి 33 మంది అభ్యర్థుల నామినేషన్లకు ఆమోదం తెలిపారు. వీరికి ఏప్రిల్ 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు. చివరి రోజు 5 గురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోగా 28 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరికి అదే రోజు గుర్తులను కేటాయించడంతో 30వ తేదీ నుంచి ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఈవీఎంలో తొలి 4 స్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులుండగా ఆ తర్వాత వివిధ పార్టీల అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు ఉన్నారు. ఈవీఎంలో తొలి నెంబర్లో బీజేపీ అభ్యర్థి సంజయ్ ఉండగా 2వ నెంబర్లో బీఎస్పీ అభ్యర్థి మోరపల్లి మొగులయ్య, 3వ నెంబర్లో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్, 4వ నెంబర్లో కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావులు ఉన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, 42 మండలాలు ఉన్నాయి. మొత్తం 17,89,353 ఓటర్లు ఉండగా ఇందులో 8,74,884 మంది పురుషులు, 9,14,367 మహిళలు, 102 మంది ట్రాన్స్ జెండర్లు ఉన్నారు. వీరిలో 174 మంది ఓవర్సీస్ ఓటర్లు, 961 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నారు. అంతేకాకుండా 41,718 మంది దివ్యాంగ ఓటర్లు ఉండగా 85 సంవత్సరాలు దాటిన వారు 13,780 మంది ఉన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో 2,194 పోలింగ్ బూతులు ఉండగా 1,484 కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 288 సమస్యాత్మక కేంద్రాలు ఉన్నట్లు అధికారులు గుర్తించి పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నారు. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పమేళ సత్పతి స్పష్టం చేశారు. ఓటర్లు స్వేచ్ఛాయుత ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో సిపి అభిషేక్ మహంతితో కలిసి కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి 1 వీల్చైర్, వయోవృద్ధులు, దివ్యాంగులను తీసుకెళ్లేందుకు 1 ఆటోను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. 10,200 మంది సిబ్బంది ఎన్నికల విధులు నిర్వర్తిస్తుండగా ఇందులో 8,815 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారని వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగు 86.5% నమోదైందని వివరించారు. మొత్తం 215 రూట్లలో 216 మంది సెక్టర్ ఆఫీసర్లను నియమించామని, ఈవీఎంలను తీసుకెళ్లే వెహికల్స్కు జీపీఎస్ అనుసంధానం ఉంటుందని తెలిపారు. పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు ప్రత్యేక వసతులు కల్పిస్తున్నామని వివరించారు. కూలర్లు, షామ్యానా, త్రాగునీరు, మెడికల్ టీం ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.
ఓటర్లు ఇబ్బందులు పడకుండా ప్రత్యేక క్యూలెంట్ సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. ఓటర్లు 12 రకాల ధృవీకరణ పత్రాలతో ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు. పారదర్శకంగా నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహిస్తామని, దీనికి ప్రజలంతా సహకరించాలని కోరారు. సీనియర్ సిటిజన్ ఓటర్స్, గత ఎన్నికలలో సాధారణ ఎన్నికలలో 80 సంవత్సరం దాటిన వాళ్ళకి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈసారి ఈసీఐ ఆదేశాల మేరకు 85 సంవత్సరం దాటిన వాళ్ళకి, తర్వాత పీడబ్ల్యూడీ బెంచ్ మార్క్ ఉన్న వాళ్ళకి 12D ద్వారా హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అది మనకి 62 రూట్స్లో 53 టీమ్స్ ఇది కాన్స్టిట్యున్సీ వారీగా మనము పంపించి వాటికి ఓటింగ్ చేయడం జరిగింది. సో ఆ ఫిగర్ మనం చూస్తే 1601 12D కోసం అప్రూవ్ చేసుకున్నాము. దాంట్లో 1537 మెంబర్స్ ఓట్ చేసుకున్నారు. వారితో పాటు ఇంకా ఎసెన్షియల్ సర్వీసెస్ కేటగిరీ ఉంటారు, 24 మెంబర్స్ ఓన్లీ ముందుకి వచ్చారు. దాంట్లో 23 మెంబర్స్ ఓట్ వేసుకున్నారు. సో 12D ఓటర్స్ చూస్తే మనకి 1560 అంటే 1560 మంది 12D ద్వారా ఓట్ చేసుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు సిపి అభిషేక్ మహంతి. ఎన్నికల బందోబస్తుకు 2500 మంది పోలీసులను వినియోగిస్తున్నామని చెప్పారు. 54 స్పెషల్ క్రిటికల్ పోలింగ్ స్టేషన్లకు పారామిలిటరీ సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. 1106 పోలింగ్ స్టేషన్లలో 106 రూట్లలో పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలు తరలించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్పెషల్ ఫోర్స్ స్ట్రైకింగ్ ఫోర్స్ను సిఐ డిఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణలో ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామని, ఆదివారం నుంచి సోమవారం రాత్రి ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్లకు చేరే వరకు పోలీస్ శాఖ తరపున పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించామని స్పష్టం చేశారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు తమ శాఖ తరపున అప్రమత్తంగా ఉంటామని, ఎక్కడ ఏ ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలింగ్ పూర్తయిన తర్వాత ఈవీఎంలను భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తామని చెప్పారు. ముఖ్యంగా మాకు 106 పోలీస్ రూట్స్ ఉంటాయి, అంటే ఈవీఎంస్ తీసుకొని తర్వాత పోలింగ్ టోటల్ మాకు 1106 పోలింగ్ స్టేషన్స్కి కవర్ చేస్తూ 106 రూట్స్ ఉన్నాయి. ఈ 106 రూట్స్లో కూడా మన పోలీస్ రూట్ మొబైల్స్ ఉంటుంది. అంటే స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో ఉంటుంది 18 స్ట్రైకింగ్ ఫోర్సెస్. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఒక 6 ఉంటాయి, అది డిఎస్పీ స్థాయి అధికారి ర్యాంక్ ఆఫీసర్ ఆ స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్కి హెడ్ చేస్తారు. ఇవి కాకుండా మాకు టోటల్గా ఒక 9 క్లస్టర్ డామినేషన్ టీమ్స్ అని పెట్టడం జరుగుతుంది. ఇవి అన్నీ కూడా ముఖ్యంగా ఎక్కడెక్కడ క్రిటికల్ విలేజెస్, వార్డ్స్, కాలనీస్ ఎక్కడ ఉంటుంది, ముందు కూడా ఎక్కడైనా ట్రబుల్సమ్ ఏరియాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇవి అన్నీ కూడా అక్కడ డిప్లాయ్మెంట్ అవుతుంది. పూర్తి స్థాయిలో మాకు 2500, నేను చెప్పే విధంగా 2500 పోలీస్ సిబ్బందితో మొత్తం ఎలక్షన్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ పెట్టడం జరుగుతుంది. టోటల్గా మనము రేపు చూస్తే రేపు మాకు డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ఫ్రమ్ డీటెయిల్స్ కలెక్టర్ గారు ఇస్తారు. రేపు నుంచే మన మొత్తం పోలీస్ సిబ్బంది కూడా డ్యూటీలో వాళ్ళు డ్యూటీ స్టార్ట్ చేస్తారు. అలాగే 13 ఈవినింగ్ పోలింగ్ ఎండ్ వరకు మొత్తం కూడా మా టీమ్స్ ఫీల్డ్లో ఉంటుంది.